ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చిత్తూరు శ్రీనివాసరావు హైకోర్టు న్యాయవాది. ఈయన ఈ కేసు గత 3 నెలల నుంచి ఈయన బాధితులు జరిగింది. ఈ బాధితుల్లో దీంట్లో పురోగతి కనిపిస్తుందా? దీనివల్ల ఈరోజు ఆయనకి బెయిల్ రావడం జరిగింది. మరి ఎక్కడైతే రకులు ఉల్లంఘించబడతాయో అక్కడ ఏపీసీఆర్ పనిచేస్తారని చెప్పి మీడియా వివరాలు అందరికీ నేను అబ్బాయిని బెయిల్ మీద తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత మాది అని చెప్పి సంజయ్ గారు శ్రీనివాస్ గారు కలిపి మీ సమక్షంలో శ్రీనివాసరావుని వారి తండ్రికి న్యాయవాదులు అప్పచెప్తా ఉన్నారు. ఒకసారి రండి దళపతి తాతారావు గారు. కొద్దు మీరు బ్యాక్ వెళ్ళొచ్చు కదా, సరే మనమే బ్యాక్ వెళ్ళొచ్చు. అది అది ఇందాక నుంచి మమ్మల్ని మీరు వెనక్కి అయ్యా 5 ఏళ్లుగా తల్లిదండ్రులకి దూరంగా కొడుకు, కొడుకుకి దూరంగా తల్లిదండ్రులు, కంటికి నిద్ర లేకుండా కంటి నిండా కన్నీటితో 5 సంవత్సరాలు గడిపినటువంటి దుర్భిక్ష పరిస్థితుల నుంచి ఈ రోజు న్యాయవాదులు కృషితో ప్రజా సంఘాలు విదసం ఐక్య వేదిక పోరాటం ద్వారా శ్రీనివాస్కి బెయిల్ వచ్చిన సందర్భంలో శ్రీనివాసరావుని జనపల్లి శ్రీనివాసరావుని మన లాయర్ సరీం గారు, లాయర్ పిచ్చుకలు శ్రీనివాస్ గారు మరియు నేను వారి తండ్రి గారికి ఈ బిడ్డని అప్పగిస్తా ఉన్నాం. కొంచెం వాళ్ళకి మీడియా వాళ్ళకి ప్లేస్ ఇస్తే మీడియా వాళ్ళే వెనక్కి వెళ్ళాలి. మేము బ్యాక్ వెళ్ళాలి, మేము వెనక్కి వెళ్ళలేము. శ్రీను హ్యాపీయా? దయచేసి అందరూ ఈ శ్రీనివాసం పక్కకి వైద్యుకు రండి. హరిబాబు తాతారావు గారిని ఒకసారి పిలవండి. జనపల్లి తాతారావు గారిని తీసుకురండి దయచేసి.